मुख्यमंत्री చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ప్రగతి భవన్ వరకు పాదయాత్ర రాజాపేట మండల కేంద్రంలో రాజ్యాంగంపైన కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇంతవరకు క్షమాపణ చెప్పకపోవడం ఆయన నియంతృత్వ పోకడనకు నిదర్శనమని శనివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విభాగం నాయకుడు ముక్క సురేష్ మహాత్మా గాంధీ విగ్రహం నుండి కేసీఆర్ ప్రగతి భవన్ వరకు పాదయాత్రకు బయలుదేరినాడు వారికి దండవేసి ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గౌడ్ ఎస్సీసెల్ మండల్ కన్వీనర్ గోళూరు శ్రీకాంత్ టౌన్ ఇన్ఛార్జ్ ఐరిన్ నవీన్ సకినాల లక్ష్మీనారాయణ బి లవన్ సగ్గు లక్ష్మణ్ శ్రీరాములు ప్రశాంత్ డప్పు కిరణ్ రాంగళ్ళ రాజనర్సు ఎండి షరీఫ్ రంగా నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాను. మరి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని అవమానించినటువంటి పరిరక్ష యొక్క సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ను ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలముగా దళితులముగా మేము ఈ యొక్క కేసీఆర్ను గద్దె దించి ఆ యొక్క పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం. అందుకు ఈ రాజపేట మండలం నుంచి నేను ప్రగతి భవన్ దాకా పాదయాత్ర చేస్తున్నాను. వెంటనే నా క్షమాపణ చెప్పి అంబేద్కర్ యొక్క పాదాలకు నమస్కారం చేసి పాలాభిషేకం చేయాలని కోరుతూ ఇక్కడి నుంచి ప్రగతి భవన్ దాకా పాదయాత్ర చేస్తున్నాను. కేసీఆర్ వెంటనే ఆయన క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్.